మధ్యవర్మన్ పాఠం. దేవుడు కోరుకునే ధనవంతులు ఎవరు అనే పాఠాన్ని మనం ఆలోచించబోతున్నాం. దేవుడు కోరుకునే లేదా దేవుడు కోరుకుంటున్న ధనవంతులు ఎవరు? చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన పాఠం ఇది, కొంచెం లోతుగా ఆలోచించవలసిన పాఠం. దేవుని మాటలు ప్రపంచంలో ఉన్న మనుషులకు తెలివిని నేర్పిస్తాయి. మనిషి తెలివిగా బ్రతకాలంటే దేవుని మాటలు నేర్చుకుంటేనే ఆ తెలివి అనేది వస్తుంది. అలాంటి ఒక తెలివైన పాఠం ఇది. దేవుడు కోరుకుంటున్న ధనవంతులు. అసలు ధనవంతుల్ని దేవుడు కోరుకుంటాడా అనేది మనం ప్రశ్నించాలి ఫస్ట్. ధనవంతుడు కోసం యేసుక్రీస్తు వారు మాట్లాడిన సందర్భాలు మీ అందరికీ తెలుసు. మత్తయి సువార్త 19:23, మత్తయి గారు రాసిన సువార్త 19:23, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం, అంటే జరగని పని అని నిశ్చయముగా చెప్తున్నాడు. అంటే కన్ఫామ్గా చెప్తున్నాడు. ఏమని? ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించటం అనేది అసంభవం అని కన్ఫామ్గా చెప్తున్నాడు. ఇదేగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్తున్నాను. అంటే బట్టలు కుట్టుకునే సూది, దానికి ఉన్న హోల్, అందులో అయినా ఒంటె దొరుకుతుంది, కానీ పరలోక రాజ్యంలోకి మాత్రం ధనవంతుడు ప్రవేశించాడు. దేవుడు లేదా యేసుక్రీస్తు వారు వాక్యం బైబిల్ ధనవంతుల కోసం ఈ స్టేట్మెంట్ ఇచ్చింది మనకి. ఏమని? ధనవంతులకి దేవునికి సెట్ కాదు, అసలు పరలోక రాజ్యం రారు వాళ్ళు. మన పాఠం ఏంటి ఇప్పుడు? దేవుడు కోరుకుంటున్న ధనవంతులు. అసలు దేవుడు ధనవంతులను కోరుకుంటాడా? ఇక్కడ ఏమర్థమైంది మనకి? కోరుకోడు, రానివ్వడు. కానీ మనం రివర్స్లో పెట్టాం, ఇప్పుడు టైటిల్ రివర్స్లో పెట్టాం, దేవుడు కోరుకుంటున్న ధనవంతులు. బైబిల్ జ్ఞానం ఎలాగా ఉంటుంది, జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి. వాస్తవానికి చెప్పాలంటే పరలోకం వెళ్ళేది ఎవరంటే ధనవంతులే. అసలు పరలోకం వెళ్ళాలంటే ధనవంతుడైతే ఉంటేనే వెళ్తాడు పరలోకం. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరు. ధనవంతులకే పరలోక రాజ్యం. దేవుడు ఇష్టపడేది ధనవంతుల్ని. ఎందుకంటే ధనవంతుడు అనగానే దేవుడు ధనవంతుడు, అవునా కదా? ఇప్పుడు ఈ లోకాల్లో కానీ విశ్వంలో కానీ ధనవంతుడు అంటే ఎవరు చెప్పండి? దేవుడి కంటే ధనవంతుడు ఎవరైనా ఉంటారా? ధనవంతుడు దేవుడే. ఆయన దగ్గరికి రావాలంటే ఆయన లెవెల్ అయ్యి ఉండాలి, ధనవంతులయ్యే ఉండాలి. ధనవంతులే పరలోకం వెళ్తారు. మరి ఇక్కడ ధనవంతుడు పరలోక రాజ్యం రాడు అంటే, బైబిల్లో రెండు రకాల ధనవంతులు ఉన్నారు. దేవుడు, బైబిల్, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటల్లో ధనవంతులు రెండు రకాలు. ఒకటి మనుషులు అనుకుంటున్న ధనవంతులు. ఏంటి? ఎకరాల భూమి సంపాదించి కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్సు, కేజీలు కేజీలు బంగారం, ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు ఎవరికైతే ఉంటాయో వీళ్ళ ధనవంతులుగా సమాజం అనుకుంటుంది. సమాజం అనుకుంటుంది కాబట్టి యేసు కూడా ధనవంతుడని పదం వాడాడు. యేసు దృష్టిలో వాడు ధనవంతుడు కాదు, దేవుని దృష్టిలో ఈ లోకంలో ఉన్న డబ్బు, బంగారం, భూములు, చరాస్తులైనా చరాస్తులైనా ఇవి కలిగిన వాడు ధనవంతుడని దేవుడు అన్నాడు. దేవుడు మరొక ధనవంతుడు కూడా చెప్పాడు ఇక్కడ, అది చూద్దాం చూడండి. లోకసువార్త బైబిల్లో రెండు రకాల ధనవంతులు ఉన్నారనడానికి ఈ రెఫరెన్స్ మనకి తెలుపుతుంది. 12:21, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చిన వాడు అలాగే ఎలా ఉండనంటే ఆ పైన చెప్తున్నాడు. విస్తారమైన పంట సంపాదించుకున్నాడు, కొట్లలో పెట్టేసుకుని నా ప్రాణమా, అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆస్తి నేను సమకూర్చుకున్నాను, ఇంక నీవు సుఖపడు, హ్యాపీగా ఉండు అనగానే వెర్రివాడా అని యేసు మాట్లాడి, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు,
ఇదంతా ఎవడదవుతుంది అని చెప్పి అప్పుడు మాట్లాడతాడు ఏమని దేవుని ఎడల ధనవంతులు కాక తమ కొరకే సమకూర్చుకున్నవాడు ఆ వెర్రువాడిలాగా ఉంటాడని రెండు ఇద్దరు ధనవంతుల కోసం మాట్లాడతాడు ఇక్కడ మీరు 12వ అధ్యాయం పదహారు నుంచి చదవండి ఒకసారి మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక ధనవంతుని భూమి ఎవరి భూమి అన్నాడు ఇక్కడ ధనవంతుడండి మాట్లాడుతున్నాడు కదా ఇప్పుడు 21లో ఏం మాట్లాడుతున్నాడు దేవుని ఎడల ధనవంతుడు కాక ఇప్పుడు ధనవంతులు ఇద్దరు కనబడుతున్నారు మనకు అక్కడ మీరు అర్థమైందా మీకు గమనించారు అందరూ ఆ రెఫరెన్స్లో యేసుక్రీస్తు వారు ఎంతమంది ధనవంతుల కోసం చెప్తున్నాడు ఇద్దరు ఒకటే ఈ భూమి మీద ఆస్తులు ఉన్న ధనవంతుడు రెండు దేవుని ఎడల ధనవంతుడు అంతేనా అంటే ఇప్పుడు ధనవంతులు ఎంతమంది బైబిల్ ప్రకారంగా రెండు రకాల ధనవంతులు ఉన్నారు ఒకటి ఈ భూమి మీద ఆస్తులు సంపాదించుకున్న వాడిని మనుషులు ధనవంతుడు అంటారు మనుషుల దృష్టిలో ధనవంతుడు దేవుని దృష్టిలో ధనవంతుడు వేరే ఉన్నాడు ఇప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించినది సూది బజ్యంలో ఉంటన్న దూరుతుంది కానీ పరలోక రాజ్యంలో మాత్రమే ప్రవేశించడానికి ఏ ధనవంతుడి కోసం చెప్పాడు యేసు మనుషులు అనుకుంటున్న ధనవంతుల కోసం వీళ్ళు పరలోకం రారు దేవుడు అనుకుంటున్న ధనవంతుడైతే అసలు ఆ ధనవంతుడైతేనే పరలోకం వస్తాడు బంగారాలు భూములు కోట్ల రూపాయల సంపద ఉన్నవాడు ఈ ప్రపంచం ధనవంతుడు అనుకుంటే మరి దేవుడు అనుకుంటున్న నిజమైన ధనవంతుడు ఎవరు ఒకసారి బైబిల్లో చూద్దాం చూడండి ఇంకొక సందర్భంలో కూడా ధనవంతుడి కోసం మాట్లాడారు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును క్రైస్తవుల కోసం సంఘంలో ఉన్న వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు మీకు శ్రమలు చాలా ఉన్నాయి చాలా దరిద్రంగా ఉన్నారు ఏ ప్రకారం అంటే లోక ప్రకారంగా చాలా దరిద్రంగా ఉన్నారు అయినను నీవు ధనవంతుడివి అన్నాడు ఇక్కడ అక్కడ సంబంధం ఉందా నువ్వు దరిద్రతలో ఉన్నావు కానీ నువ్వు ధనవంతుడు అంటున్నాడు లోక ప్రకారంగా దరిద్రతలో ఉన్నావు దేవుని దృష్టిలో ధనవంతుడిది అంటే రెండు రకాల కేటగిరీలు కనబడుతున్నాయి ధనవంతుల్లో ఇప్పుడు లోక సంబంధంగా సంపద కూర్చుకున్నవాడు లోక ప్రకారంగా ధనవంతుడు అయితే మరి దేవుని దృష్టిలో ఏం కూర్చుకున్నవాడు ధనవంతుడు ఇది మనం చూద్దాం ఇప్పుడు దానికంటే ముందు లోక సంబంధంగా సంపద కూర్చుకునేవాడు ధనవంతుడు కాదని యేసుక్రీస్తు లోకం అనుకుంటుంది కాబట్టి అన్నాడు ధనవంతులారా 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 అని లోకం అనుకుంటుంది కాబట్టి దేవుని దృష్టిలో వాళ్ళు ధనవంతులు కాదు ఎందుకంటే యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు ఈ లోక సంబంధమైన ధనం కోసం ఒక మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం చూడండి భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఎందుకు కూర్చుకోవద్దు ఇక్కడ చెమ్మటయు అంటే చెద తుప్పు తినివేయను ఒకవేళ ఇవి తినకుండా ఎక్కడైనా దాచుకుంటారంటే దొంగల ప్రమాదం ఉంది మీరు ధనం కూర్చుకోవాలంటే ఎక్కడ కూర్చుకోమంటున్నాడు అది రెండు రకాలు కనబడుతున్నాయి చూడండి ఇక్కడ దేవుడు ఈ లోక సంబంధమైన ధనం కూర్చుకుంటే అది ఉండదు పోతుందని చెప్తున్నాడు ఏది కూర్చుకోమంటున్నాడు పోనది ఒకటి ఉంది యేసుక్రీస్తు వారు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెప్పిన ఈ మాట రియల్గా ఇప్పుడు ఎప్పుడు జరుగుతున్నట్ట చూడండి ఒకసారి వీడియో చూద్దాం చూడండి యేసుక్రీస్తు వారు అన్న మాట భూమి మీద ధనం కూర్చుకుంటే చిమ్మెట్టి తుప్పి పడుతుందని సరే లేదా దొంగలు దోచుకుపోతారు అనేది రీసెంట్గా జరిగిన ఒక సంఘటన మీరు చూద్దరికి రంగారెడ్డి జిల్లా అజీష్ నగర్ లో దక్కన్ గ్రామీణ బ్యాంక్ లో ఖాతాదారుల సొమ్ము గోల్మాలైంది సుమారు 30 మందికి సంబంధించిన రైతుల ఖాతాల్లో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు బ్యాంక్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి సుమారు 10 కోట్ల రూపాయల నిధులు కాజేశారని తేలింది ఖాతాదారుల్లో ఎక్కువ మంది రైతులు కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బ్యాంక్ అధికారులను వివరణ అడిగితే చెప్పడం లేదని బాధితులు మీడియాను ఆశ్రయించారు దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ బ్యాంక్ దగ్గర నుంచి అందిస్తారు విక్రమ్ విక్రమ్ ఈ బ్యాంక్ లో 10 కోట్లు అక్క అంటే దుర్వినియోగమైనట్టుగాను కాజేసినట్టుగాను తెలుస్తోంది దీనికి సంబంధించి అప్డేట్స్ చెప్పండి
యామిని మైనా రంగారెడ్డి జిల్లా మైనాబాద్ మండలంలోని అజీజ్ నగర్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సుమారు 10 కోట్ల వరకు కూడా అవకతవకలు జరిగినట్లు తెలుస్తుంది. ఖాతాదారులంతా కూడా బ్యాంకుకు చేరుకుంటున్నారు. తమ ఫిక్స్డ్ డిపాజిట్లలో అమౌంట్ ఉందా లేదా అనే ఒక రకమైన ఆందోళన కూడా నెలకొంది. ఒక నాగిరెడ్డి గూడెం వాసి యాదయ్య అనే వ్యక్తి ఒక్కసారిగా తన ఖాతాలో డబ్బు లేదని చెప్పి కుప్పకూలిపోయిన పరిస్థితి ఉంది. ఈ అజీజ్ నగర్ శాఖలో చూసుకుంటే 9 గ్రామాలకు ఏం జరిగింది అక్కడ సుమారు 10 కోట్లు ఎక్కడ దాచుకున్నారు అల్లో ఇంటి దగ్గర ఎట్టుకుంటే దొంగలు దోచుకుంటారు అని బ్యాంకులో దాచుకున్నాడు. ఇప్పుడు దోపిడీ ఎక్కడ జరిగింది బ్యాంకులో జరిగింది ఇంకేం చేస్తారు చెప్పండి. యేసుక్రీస్తు వారు అన్న మాట చూసారా ఈ భూమి మీద ధనమును కుచ్చుకొని వద్దు దొంగలు ఎత్తుకుపోతారు. బ్యాంకులో పనిచేసే వాళ్ళే దోచుకున్నారు ఇది ఇదొక టైపు. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది బ్యాంకు కూడా తెలియదు మీకు తెలియదు మన అకౌంట్లో డబ్బులు మాయమైపోతాయి. వీడంతా ఆన్లైన్ మోసాలు కదా డైరెక్ట్గా కత్తెట్టుకొచ్చి మేషాలు పెంచుకుని పూర్వకాలంలో దొంగ కాదు ఇప్పుడు అదే కదా. వీడంతా ఆడెవడో తెలియదు కంప్లైంట్ ఇవ్వడానికి ఎవడో తెలియదు. ఈ డబ్బు గ్యారంటీ లేదు లేదు బాబు బ్యాంకులో వేసుకుంటే ఆన్లైన్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. ఇంటి దగ్గరే దాచేసుకుందాం అనుకున్నారు అనుకోండి అదేం జరిగిందో చూడండి. కృష్ణా జిల్లాలో ఓ వ్యాపారి ఏకంగా 5 లక్షల రూపాయలను చెదలుపాలు చేశాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. కృష్ణా జిల్లా మైలవరంలో ఇలా చెద పురుగులు తినేసిన కరెన్సీ కాగితాలు వెలుగు చూసేసరికి స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అహోరాత్రులు ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన మనీని చెదలు తొలిచేయటంతో అంతా అవాక్కయ్యారు. మైలవరం వాటర్ ట్యాంక్ సమీపంలో నివసించే బిజిలి జమలయ్య పందుల వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారంలో వచ్చిన లాభాల్ని ట్రంక్ పెట్టెలో దాచాడు. కొత్తెళ్ళు కట్టుకుందామని బ్యాంకులో ఉన్నది కూడా తీసుకొచ్చి ట్రంక్ పెట్టెలో పెట్టాడు. కొన్ని నెలల తర్వాత తెరిచి చూసేసరికి ఈ కరెన్సీ నోట్లు చెదలు పట్టి దర్శనమిచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. కష్టార్జితం చెదల పాలవ్వటంతో బోరున విలపించారు. ఈ విషయం పోలీసులకు తెలియటంతో వారు జమలయ్య ఇంటికి వెళ్లి డబ్బుపై ఆరా తీశారు. ఇదంతా వీరి కష్టార్జితమేనా లేకపోతే ఎక్కడైనా దొరికాయా అనే దానిపై కూపీలాగారు. అయితే పోలీసులు అయిపోయిందంట బ్యాంకులో ఉన్న తీసుకొచ్చి ట్రంక్ పెట్టిలో పెట్టేటట్ట. అందులో ఎటువే తప్ప ఇప్పుడు చూడలేదేమో ఒకేసారి చూడాలనుకుంటాను లాటు శదలైపోయాయి మొత్తం. అది మార్చడం కూడా బంద్ చేయలేదు ఎందుకంటే ప్రతి మొక్క కొరికేసేది శత తినేసింది టొంకుపెట్టెలో పెట్టాడు. పోను టొంకుపెట్టెలో ఇబ్బంది అవుతుందని ఇంకొకటి ఏం చేశాడు చూడండి అది కూడా చూడండి ఒకసారి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ఓవైపు పురుగులు నాశనం చేస్తుంటే పంట మీద వచ్చిన కొంత డబ్బును ఎలుకలు నాశనం చేశాయి. ఆపరేషన్ కోసం దాచిపెట్టిన 2 లక్షల రూపాయల్లో కనీసం ఆసుపత్రికి వెళ్లేందుకు ఛార్జీలను కూడా మిగల్చలేదు. మహబూబాబాద్ జిల్లా వేమ్నూరు శివార్లోని ఓ తండాలో వృద్ధుడు నివసిస్తున్నాడు. ఇటీవల తనకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్ చేయాలన్నారు. దీనికి 5 లక్షల రూపాయలు అవసరం అవుతాయని చెప్పడంతో తన పొలం మీద 2 లక్షల రూపాయలు సంపాదించి ఇంట్లో ఓ బస్తాలో దాచిపెట్టాడు. అయితే ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో మాయదారి ఎలుకలు ఆ నోట్ల కట్టలు అన్నింటినీ కొరికేశాయి. ఆసుపత్రికి వెళ్దామని డబ్బు కోసం చూడగా నోట్లన్నీ ముక్కలు ముక్కలుగా మారిపోయాయి. దీంతో ఆ రైతు గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అసలు ఆరోగ్యం బాగాలేదు పైగా ఉన్న డబ్బంతా ఎలుకలు నాశనం చేయడంతో కన్నీరు మున్నీరయ్యాడు. ఎవరైనా తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. సరే బ్యాంకులో వేస్తేనేమో దొంగలు ఇంట్లో పెడితేనేమో చెదలు చెదలు తప్పించుకుంటే ఎలకలు. సరే ఇప్పుడు చదవండి నా మాట మత్తయి సువార్త 6:19. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చెమ్మెట్టయు తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి అవే చూసాము ఇప్పుడు మనం. అందుకే ఈ భూమి మీద ఎన్ని కోట్లు సంపాదించినా డబ్బు అనేది శాశ్వతంగా ఎవరి దగ్గర ఉండదు. ఇప్పుడు మన దగ్గర ఉన్నట్టున్నా భవిష్యత్తులు ఉండకపోవచ్చు. ఇప్పుడు మన దగ్గర లేనట్టున్నా భవిష్యత్తులు వచ్చేయచ్చు. ఇదంతా లాటరీ టైప్ ఇది ఇది అస్థిరం స్థిరం కాదు ఇది. అందుకే ఈ డబ్బు ఉన్నవారిని దేవుడు ధనవంతుడు అనడు. ధనవంతులు అంటే ఎవరంటే దేవుని దృష్టిలో వేరే ఉన్నారండి. డబ్బు పొలాలు
బంగారాలు ఇవన్న వాళ్ళు కాదు ధనవంతులు. ఏమున్న వాళ్ళంటే సాంతిలు గంధంలో చెప్పాడు చూడండి, దేవుని దృష్టిలో ధనవంతులు ఎవరో, ఆయన కోరుకుంటున్న ధనవంతులు ఎవరో, ఏముంటే ధనవంతుడిగా దేవుడు భావిస్తాడో సామెతల గ్రంథం 4:7 జ్ఞానమును సంపాదించుకున్నటే జ్ఞానముకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకును. దాన్ని గొప్ప చేసినడలా అది అంటే టోటల్గా నీ సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించుకోమంటున్నాడు అంటే మన దగ్గరున్న ఆస్తి అంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకున్నామంటున్నాడంటే ఈ సంపాదన కంటే ఏది విలువైంది అన్నమాట. అదే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఇదంతా ఇచ్చి దాన్ని సంపాదించుకోమన్నాడంటే దీనికంటే అది విలువైంది అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరు ఏది ఉంటే ధనవంతుడు అవుతాం మనం, జ్ఞానం ఉంటే. జ్ఞానం అంటే వాక్యం. ఏ వాక్యం ఉంటే ధనవంతులు ఎలా అవుతాం? అదే కదా, మా దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గర బైబిల్ లేదండి. బైబిల్ ఉన్నవాడు అలా కోటేశ్వరుడు అంటారా? 100 రూపాయలకి 200కి వస్తుంది. వాక్యం అంటే అక్షరాలు ఉంటే కాదు, ఆ జ్ఞానంలో పరమార్థం మనలో ఉంటే. వాక్యం అంటే ఇది ఆషామాషి కాదు, వాక్యం అంటే చాలా చిన్నగా చూస్తుంటాం మనం. 1 కోటి రూపాయలు అంటే గొప్ప మనకి, అవునా? 10 కేజీలు బంగారం అంటే గొప్ప, 10 ఎకరాలు అంటే గొప్ప. వాక్యం అంటే వాక్యమా? వాక్యం అంటే ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి 11:3 ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రపంచం, ప్రపంచం అంటే ఏదో మన ఊర్లో మన జిల్లా ఇది కాదు, టోటల్లీ విశ్వం దేని ద్వారా నిర్మాణమైందంట? వాక్యం ద్వారా కలిగింది, అవునా? ఇప్పుడు వాక్యం ద్వారా కలిగిందంటే ప్రపంచంలో ఏమున్నాయి? ఇప్పుడు ఎవడాడు ధనవంతుడు ఉన్నాడు చూసారు, ఇప్పుడు కుబేరులు ఉన్నారు కొంతమంది, ముఖేష్ అంబానీ కానీ బిల్ గేట్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు చూసారా? వీళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయంటే కొన్ని 100 కోట్లు ఉన్నాయి, లేదా కొన్ని 100 కేజీలు బంగారాలు ఉన్నాయి, అంతే కదా. ఒక దేశంలో కొన్ని 100 కోట్లు ఉన్న వీళ్ళనే కుబేరులు అంటే అసలు విశ్వాన్నే కలిగించింది ఎవరు? వాక్యం, అంతేనా? అది సంపాదించుకుంటే అది ఆడు కుబేరుడా, ఇందులో ఉన్న ఒక నలుసు సంపాదించుకున్నాడు కుబేరుడా? ఆలోచించండి, ఇప్పుడు ప్రపంచాన్నే సంపాదించుకున్నవాడు కుబేరుడు అవుతాడా? ప్రపంచంలో ఉన్న ఒక దేశం అందులో ఎక్కడో ఒక నలుసు అంత బంగారం, అంతే కదా, నలుసన్ని జత్త కాగితాలు పోగేసుకున్నాడు అనుకోండి, ఈడు కుబేరుడు అవుతాడా? అందుకే ఎవడు ధనవంతుడంటే ప్రపంచాన్ని కలిగించిన వాక్యం మనం సంపాదించుకున్నవాడు ధనవంతుడండి. అర్థమవుతుంది మీకు? ప్రపంచమే సంపాదించుకుంటున్నాం అంతే కదా, ప్రపంచంలో ఒక మొక్క కాదు, ఒక నలుసు కాదు, ప్రపంచాన్నే. ఒక సందర్భం చూద్దాం చూడండి, లూకా సువార్త 4:18 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై అన్నాడు. ఇక్కడ ఇక్కడ ఏమన్నాడు? బేదలకు సువార్త ప్రకటించాలన్నాడు. బేదలకంటే అర్థం ఏంటి? సువార్త ఎవరైతే లేదో, ఎవరికైతే సువార్త తెలీదో వాళ్ళు ఎవరన్నమాట? ధనవంతులు ఎవరు? సువార్త కలిగిన వాళ్ళు, అంతే కదా. ఇప్పుడు ఇచ్చుకునేవాడు బేదవాడు, ఇచ్చేవాడు. ఇప్పుడు ఎవరికైతే వాక్యం తెలీదో, ఎవరికైతే సువార్త తెలీదో వాళ్ళంతా ఎవరన్నమాట? దేవుని దృష్టిలో బేదలు. ఎవరైతే సువార్త కలిగి ఉన్నారో వాళ్ళెవరు? సువార్త అంటే వాక్యమే కదా, వాక్యం అంటే ప్రపంచాన్ని కలిగించింది. అసలు వాక్యం అంటే ఎవరు? యేసు, అంతే కదా. కలిగి ఉన్నది ఏది? అది బిన్ లాడెన్ ఎవరు కుబేరుల దగ్గర ఉన్నా, లేదంటే ముఖేష్ అంబానీ దగ్గర, ఇదంతా ఈ సంపద అంతా ఎవరు కలిగించారు? అంతగా మనం కలిగిన యేసు, అంతే కదా. ఆయన ఆయన కలిగించింది ఇది. అలాంటి ఆయన వాడికి లేడనుకోండి, ఆ వాక్యం వాళ్ళ దగ్గర ఆ జ్ఞానం లేదనుకోండి, వాడు ఎవడన్నమాట? పేదవాడు అన్నమాట. మీకు అర్థమైంది? ఇప్పుడు ఎవరు ధనవంతులు, ఎవరు పేదలో? 1 కోటి రూపాయలు సంపాదించి కోట్లకు పడగెత్తిన వాడు దేవుని దృష్టి ఎవడు? పేదవాడు. వాక్యం కలిగి తిన ఏమీ లేవనుకోండి, వాడెవడు? ధనవంతుడు. ఇది మనం నమ్ముతాం దీన్ని, అసలు మనమే నమ్మ విచిత్రం చూడండి. ఏంటి నేను ముఖేష్ అంబానీ కంటే గొప్పవాడినా, ధనవంతున్నా? అది మనకే కొంచెం నవ్వుగా ఉంటుంది, అంతే కదా. ఎందుకంటే మన దృష్టిలో వాళ్ళు ధనవంతులు,
ఇది అర్థం అవ్వడానికి వాక్యం అండి. వాక్యం సంపాదించుకోమంటున్నాడు. సంపాద అంత నుంచి వాక్యం ఉంటే నువ్వు ఎలా ధనవంతుడు? నీకు వాక్యం అర్థమైతే అర్థమవుతుంది అంత. ఇప్పుడు వాక్యంలో నీకు ఆ లోతు తెలియలేదు అనుకో, ఈ మాటలు అర్థం కావు, విచిత్రంగా ఉంటాయి. నీకు వాక్యం అర్థమవుతే అర్థమవుతాయి. ఇప్పుడు ఎలాగో మీకు చెప్తాను. ఇప్పుడు మనం ధనవంతులు ఆడిపేదోడు అని అనుకున్నంత మాత్రమే నమ్మశక్యంగా ఉండదు ఇది. అంతే కదా, ఏదో మనం చెప్పుకుంటాం తప్ప. ఇది ఎలా సాధ్యం అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. జాగ్రత్తగా చూడండి. దేవుడు అనగానే ఆయనే విశ్వంలో అందరికంటే ధనవంతుడు. యేసుక్రీస్తు ధనవంతుడే కదా, బైబిల్లో కూడా ఆయన ధనవంతుడని ఒకసారి చూస్తారా. కొరింథీయులకు రాసిన 2:8:9 మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కృపను ఎరుగురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మన కోసం దరిద్రుడు అయ్యాడు అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు యేసు ఎవరంట? యాక్చువల్గా ధనవంతుడు. ఏమున్నాయి ఆయనకి? 1,00,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ కానీ, 100 ఎకరాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఆయన ఏమన్నాడు? నాకు తలవాల్చుటకైనను. మరి ఏంటి ధనం? ఎలా ధనవంతుడైనా? అసలు ఈ విశ్వమే ఆయన కలిగించాడు. అంతే కదా, ఎక్కడ ఏదుందో యేసుకు తెలుసు. సముద్రంలో చేపలు ఎక్కడనే కూడా తెలిసాను కదా. రాత్రి అంతా వాళ్ళేసారు, ఏం పడలేదు. అక్కడ ఏవయ్యా అన్నాడు అంతే. అక్కడ ఉన్నాయని ఆయనకి ఎలా తెలుసు? పెట్టింది ఆయనే కదా. ఎక్కడ ఏ బంగారం ఉంది, ఏ గనులు ఉన్నాయి, ఏ పెట్రోల్ ఉంది, కలిగించిందంతా ఆయనే. ఆయన ధనవంతుడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎందుకు ఏమీ సంపాదించుకోలేదంటే, ఇప్పుడు 10 ఎకరాలు సంపాదించుకున్నాడు అనుకోండి, 10 ఎకరాలు ఆశామి అంటారు అవునా. ఇప్పుడు విశ్వంలో ఉండి భూమి అంత ఎవరిదే? ఆయన అయినప్పుడు మళ్ళీ 10 ఎకరాలు ఆయన సంపాదించుకోవడండి. అంతే కదా, ఇప్పుడు మీకు అర్థమైందా? మొత్తం అంతా ఆయన అయినప్పుడు 10 ఎకరాలు మళ్ళీ ఆయన సంపాదించుకోవడండి. అందుకే ఆయన ధనవంతుడు. ఇప్పుడు దేవుడు ధనవంతుడు అయితే దేవుడు కొన్న ఆస్తి ఎంత? 3 లోకాలు ఉన్నాయండి. మీరు జాగ్రత్తగా ఆలోచించినప్పుడు, ఇప్పుడు మనం ధనవంతులమా, లోకంలో ఉన్న వాళ్ళు ధనవంతు దరిద్రులా, ఇది మీకు అర్థం కావాలంటే ఇప్పుడు వివరిస్తున్నాను. మీకు దేవుడు కొన్న ఆస్తి ఎంత? 3 లోకాలు అయ్యే కదా ఉన్నాయి. ఎంతోమంది కోటాను కోట్ల మంది సేవకులు ఉన్నారు. 3 లోకాల్లో పాతాల లోకం ఒకటి కింద ఉంది. ఇది శాశ్వతంగా ఉండదు, అది తీసేస్తాడు అంతేనా. అక్కడ నరకం శిక్ష. యేసుక్రీస్తు వచ్చాడంటే అందులో తప్పు చేసిన వాళ్ళందరూ నరకానికి పంపించి దానికి దేవునికి సంబంధం లేదా దూరం అయిపోద్ది ఇంకా. అందులో ఏమీ లేదు, సంపద ఏమీ లేదు. కాబట్టి అది మైనస్ ఒక రకంగా. 2వది భూలోకం అవునా. ఇక్కడ చాలా గనులు ఉన్నాయి, చాలా సంపద ఉంది, అదంతా ఉంది. ఇది ఏం స్టాండర్డ్గా ఉంటుందా? ఎప్పుడు వరకు ఉంటాయి అన్నీ? యేసు వచ్చే వరకు అనా. యేసు వచ్చాడంటే ఏమవుతుంది? బూడిద అన్నాడు అంతే కదా, తగలపెట్టేస్తాడు దీన్ని. మనకు కనబడే అందమైన ప్రకృతి అంతా ఏమైపోద్ది? బూడిద. ఇది కూడా ఉండదు. స్టాండర్డ్గా ఉండేది ఏంటి? దేవుడు ఉన్న లోకము, పరలోకం. ఆ లోకాన్ని ఎలా వర్ణించాడు? బంగారు లోకం అన్నాడు అంతే కదా. బంగారు వీధులలో పాట కట్టా చూసారా? అంటే నీ ఒంటి మీద ఓ 10 కోసలు వేసుకునేది కాదు అక్కడ, నువ్వు నడిచేదే బంగారం. అది అదే చూసారా, నీ ఒంటి మీద ఏదో 4 ముక్కలు వేసుకునేది బెస్టా, నువ్వు మొత్తం దాని మీద నడవడం బెస్టా? అంటే ఆ లోకం కోసం చెప్తున్నాను. స్టాండర్డ్గా ఉంటుంది దేవుడు ఉండే లోకం. అసలు ఏ లోటు లేని లోకం, సాగు లేని లోకం అవునా. దేవుడుకున్న ఆస్తిలో ఏది ఇప్పుడు గొప్పది? పరలోకమే కదా. ఆ పరలోకం దక్కించుకున్నవాడు ఎవడవుతాడు చెప్పండి? ఇప్పుడు ఇప్పుడు బూడిదైపోతుంది కొద్ది రోజుల్లో, అదే కదా. బూడిది సంపాదించుకున్నవాడు ధనవంతుడా? ఒరిజినల్ బంగారం సంపాదించుకున్నవాడు ధనవంతుడా? ఇప్పుడు ఆలోచించండి, ఈ ధనవంతులంతా ఏది సంపాదించుకుంటున్నారు? అది ఏది సంపాదించుకుంటున్నారు? బిండ్లా? ఎప్పుడు ఎవడాడు? అంబానీ. ఏముంది దగ్గర? బూడిద ఉంది. అంతే కదా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? ఒరిజినల్ లోకానికి అది ఒరిజినల్, అంతే కదా. స్టాండర్డ్గా ఉండేది ఒరిజినల్ బంగారం, నికరమైన ఆస్తి అది. అది ఎక్కడున్నది? అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళాలంటే దానికి డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? లేఖనములు ఎందే నిత్య జీవం గలదని తలంచుడు. అంటే ఇప్పుడు దీన్ని సంపాదించుకోవాలి ఇప్పుడు డాక్యుమెంట్స్, అంతే కదా. ఇప్పుడు ఇది సంపాదించుకుంటున్నామంటే మనం ఏది ఏ ఆస్తి సంపాదించుకుంటున్నాం అన్నమాట? ఒరిజినల్ ఆస్తి అది, స్టాండర్డ్గా ఉండే ఆస్తి అది, వెలకట్టలేని ఆస్తి అది, అంతేనా. ఈ మనుషులంతా ఏది సంపాదించుకుంటున్నారు? బూడిదైపోయేదని సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఇది బూడిదని, ఇది స్టాండర్డ్ కాదని, అది ఒరిజినల్ అని, అది దేవుని ఆస్తి అని. దేవుని ఆస్తి ఎంతో, ఏది ఉంటుందో ఏది పోద్దో, ఇదంతా మనకి ఏది నేర్పించింది? అంతకే
ఇది నేర్పించింది. అందుకే ఇది కలిగిన వాడు ఏమవుతాడు, అది ఇది కలిగిన వాడిని కోరుకుంటున్నాడు. ఎందుకు వీడికి అర్థమైందిరా, అది బూడిదని అర్థమైంది, పాతాళం కూడా ఉండదని అర్థమైంది, స్టాండర్డ్గా నా ఒరిజినల్ ఆస్తి ఏంటో వీడికి అర్థమైంది. అందుకే ఇక్కడికి వచ్చాడు. ఏసుకి అదే అర్థమైంది. అందుకే ఇక్కడ ఏమీ సంపాదించు. ఎందుకు ఆయన ఎలా చూస్తున్నారు దీన్ని, బూడిద బూడిది నా మీద తీసుకోవడం ఎందుకు, అదే కదా ఒరిజినల్ ఉంది. అందుకే వచ్చిన దగ్గర నుంచి ఏమంటాడు ఆయన, నేను అక్కడికి వెళ్ళిపోవాలి అంతేనా, నీ దగ్గర నాకు ఏం భయం ఉందంటే ఆస్తి అంటే అది. ఒక మోసేకి అర్థమైంది ఈ విషయం, వాళ్ళ అమ్మ దేవని అమ్మ అని ఒక మాట చాలు, ఈ సింహాసనం నీదే, కోట్ల ఆస్తి నీదే, రాజరికం నీదే అన్నాడు. ఆయన ఏమన్నాడు, అమ్మ అల్పకాలం పాపభోగం అనిపించుకుంటే అల్పకాలం అన్నదంటే అర్థమేంటి, ఇది బూడిదమ్మా, బూడిది నాకెందుకమ్మా, అంతేనా, బూడిది కానీ ఒరిజినల్ ఆస్తి కావాలి నాకు, ఆ ఆస్తి కోసం పోతున్నాడు అరణ్యాలంటే పోతున్నాడు. ఆవిడేమనుకుని ఉంటుంది, ఇది పిచ్చి పెట్టినట్టుంది ఆ అరణ్యంలో ఆ చెత్త పెద్దలతో, ఈడేంటి భేదవాళ్ళకి బతుకుదాం అనుకుంటున్నాడు, ఇంత కోట్ల ఆస్తి వదిలేసి. అంతే కదా మోషేకి ఆజ్ఞానం ఎందుకు వచ్చిందంటే అతని వాక్యం అర్థమైంది కాబట్టి. అంతే కదా, అదే బైబిల్లో ఉన్న భక్తులంతా చేసింది అది. నేను ఈ భూమి మీద ఎందుకు వాళ్ళు ఏం ఆశించలేదంటే వాళ్ళకి క్లియర్గా అర్థమైందండి, అసలు ఈ భూమే బూడిదిరా బాబు. ఒక 1000 కట్లో 2000 రూపాయల నోట్లు, ఒక 100 కోట్లు గుట్ట అక్కడ ఉందనుకోండి, ఓన్లీ 2000 నోట్లు 100 కోట్లు, పక్కన చెత్తకాగితాలు గుట్ట ఉందనుకోండి, పిచ్చోడు ఏం పట్టుకెళ్తాడు, ఆ చెత్త అంతా మొట్టలు కట్టేసుకుని సంచుల్లో కూరేసుకుని చెమటలు కాచుకుంటూ మోసిపోతుంటాడు. ఇప్పుడు నువ్వు చూసావు, నువ్వేమనుకుంటావు, పిచ్చు ఒరిజినల్ నోట్లు అక్కడ పెట్టుకుని 100 కోట్లు మూటన్నట్టుకెళ్ళాడు కదా, చెత్తట్టుకెళ్తున్నాడు ఇంటర్ బాబు, బుర్ర పని చేయట్లేదు అంతేనా, పిచ్చోటి అంటారమా ఆనవా. అందుకే పిచ్చోళ్ళంతా ఏమట్టుకుని తిరుగుతుంటారు, ఆ మూటలన్నీ చూశారనుకోండి, ఇక్కడ అక్కడ ఉండే వాడు వెంకటపతి అని, పాపమాడు ఎంతమంది లాగినా మూట ఇచ్చేవాడు కాదు, ఆ సంఖలోనే మోసుకుని తిరుగుతూ ఉండేవాడు. ఇంకా నేను ఒకరోజు పట్టలేక ఆడ ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత నేను చాటు నిప్పేసిందండి, ఆశకి ఎంత డబ్బు దాసేవాడని. ఇంతకు అందులో పాత గుడ్డ మొక్కలు, సిగరెట్ మొక్కలు, ఇది సిగరెట్ ప్యాకెట్లు ఖాళీ, ఇవన్నీ ఉన్నాయి. పోరు నన్ను ఇన్ని రోజులు ఇది ఎట్టుకుని తిరిగాడు, ఇంతకు సీరియస్గానే పిచ్చోడు అంటున్నాం కదా, ఎందుకే పిచ్చోడు. ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళు కూడా ఏంటి, ఇప్పుడు ఒరిజినల్ ఏమో మానేశారు అంతే కదా, ఒరిజినల్ నోట్లు, ఒరిజినల్ బంగారం, ఒరిజినల్ వజ్రాలు, ఏదది పరలోకం, వీళ్ళు ఏదట్టుకుని తిరిగేస్తున్నారు, నా ఎకరాలు, నా ఎకరాలు, నా బంగారం, నా ఆస్తులు అది. అంటే ఇప్పుడు మనం ఎలా చూడాలన్నమాట దీన్ని, బూడిదలు కొట్టుకుంటుంది అదే కదా, బూడిదలు కొట్టుకుంటుంది, బూడిది 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 అది అదే అర్థం ఆ మాటలు. దేవుడు కూడా రాయించారు చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం, చాలాసార్లు అది మీకు చూపించిన 3వ అధ్యాయం 17వచనం, నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గుడ్డివాడవును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడును, ధనవద్దు చేస్తున్నాను, నాకేమీ కుదవలేదని చెప్పుకుంటున్నావు. అది భూమి మీద ఉన్నవాళ్ళందరూ ఏమనుకుంటారట, నాయన ధనవంతుడు, నాకు చాలా కోట్లు ఉన్నాయి, చాలా ఆస్తులు ఉన్నాయి అని అనుకుంటాడంట. దేవుడు ఏమంటున్నాడు, ఊరే నువ్వు దరిద్రుడురా, అదే కదా, నువ్వు బుద్ధి లేనుడు, అసలు నీకు బుద్ధి బుర్ర పని చేయట్లేదురా, అంటే పిచ్చోడువురా. ఏ ఉద్దేశంతో ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఏ ఉద్దేశంతో బూడిద కోసం వీడు ఎంత పరితపిస్తున్నాడో ఒరిజినల్ మానేసి అని, అంతే కదా ఆ విషయం. ఇప్పుడు ఎవరికి అర్థమైందంటే వాక్యం తెలిసిన వాళ్ళకి అర్థమైందండి. అందుకే ఈ భూమి మీద బూడిదయ్యిపోయే వాటి కోసం మనం ప్రాకులాడి, మనకేయో 10 ఎకరాలు ఉందని లేదా 10 కేజీలు బంగారం ఉందని విరవిగిపోయావు అనుకోండి, వాక్యం తెలిసిన వాళ్ళు నేను ఎలా చూస్తారంటే నీ అంత తెలివి తక్కువలు ఎవరో లేరు అనుకోండి. అంతే కదా యేసు కూడా అదే మాట అన్నాడు. లోకా సువార్త మళ్ళీ చూడండి ఆ మాటని, మత్తయి లోకా సువార్త 12వ అధ్యాయం 17వచనం, అక్కడ ఒక మాట అన్నాడు విచిత్రంగా. లోకా సువార్త 12వ అధ్యాయం 17వచనం, ఇందాక చదివారు కదా, 12 అధ్యాయం 19వచనం, 16 చదువుతాం. మరి ఆయన వారి ఉపమానం చెప్పిన, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండిను, అప్పుడతను నా పంట సమకూర్చుకుని నాకు స్థలము చాలదు కనుక నేను ఏం చేతున్నాను, తనలో తను ఆలోచించుకుని నేను ఎలాగ చేతున్నాను ఫిక్స్ అయ్యాడు ఏమని, నా కొట్లు ఇప్పుడు నాటికంటే గొప్పవి కట్టించి అందులో నా ధాన్యమంతని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో, నా ప్రాణం అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది,
సుఖించు తినుము తాగు సంతోషించని చెట్లైపోయినాక విపరీతంగా వచ్చేసింది పంట. బా ఇంకా జీవితంలో దోకలేదు అనుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అక్కడ ఏమన్నాడు చూడండి, వెర్రివాడ. వెర్రివాడని ఎందుకు వాడాడు? ఇవరి నువ్వు అసలు నువ్వే శాశ్వతమా? నువ్వు పోతే నేను బూడిద చేస్తారు అక్కడ. నువ్వు ఉన్నా ఇది బూడిద అయిపోద్ది అంతేనా? ఈ బూడిదనట్టుకుని నేను ఏదో సాధించేశానంటే వెర్రివాడ అన్నాడు. అంతే కదా, నువ్వు దరిద్రుడురా. ఒరిజినల్ మానేశారు వా, ఒరిజినల్ డాక్యుమెంట్ సంపాదించుకోలేదు ఇక్కడ ఉంది బైబిల్లో. ఆ ఆస్తి సంపాదించుకో. అందుకే నువ్వు దిక్కిమాలిన వాడివి, దరిద్రవి. యేసుక్రీస్తు వారు ఇంకో మనం చెప్పారు, లాజరు ధనవంతుడు. ఈడు దరిద్రుడిగా బతికాడు, లాజరు ఏమీ లేవు. ఈడు కోట్ల రూపాయలతో విరవీగాడు. ఎవడ దరిద్రుడు అయ్యాడు, ఎవడ ధనవంతుడు అయ్యాడు? ఇప్పుడు ఎవడు ఎవరిని అడుక్కుంటున్నాడు? ఒక సొక్క డ్రాప్ ఈ బాబు. ఎందుకు? బూడిద పోగేసుకున్నాడు కింద ఉండేడు. లాజర్ ఏం చేశాడు? ఈడు బూడిదట్టుకుని ఈడు విరవీగిపోతున్నాడు. ఒరిజినల్ మానేసాడని లాజర్ వీలేడు. అప్పుడు రివర్స్లో తారుమడు అయిపోయింది. అంతేనా? చివరికి బూడిద మిగిలింది, లాజర్ ఏమో రేంజ్లో ఉన్నాడు. ఎవరిని ఎవరు అడుక్కునే పరిస్థితి వచ్చింది చూడండి. ఈ జ్ఞానం అర్థం కావాలంటే ఏది నికరాస్తి, స్థిరాస్తి, ఎప్పుడు ఉండే ఒరిజినల్ ఆస్తి ఏది, పోయేది ఏది, ఈ లెక్కలు మనకు తెలియాలంటే మనకేం తెలిసి ఉండాలన్నమాట? వాక్యం తెలిసి ఉండాలి. అందుకే నీ సంపాదన అంతా బూడిదైపోయే సంపాదన అంత ఇచ్చి ఏం సంపాదించుకో? ఇది సంపాదించుకో, నీకు తెలివి వస్తుంది. నువ్వు ఏది ఒరిజినలో ఏది డూప్లికేట్ నీకు అర్థమైపోద్ది. నువ్వు ఏది సంపాదించుకోవాలో ఏది స్థిరంగా ఉంటుందో నీకు అర్థమవుతుంది. ఇది అర్థం కాని వాళ్ళంతా ఈ భూమి మీద వాటి కోసం ప్రయాసపడి పడిగాపులు పడి తిరుగుతుంటారు. అంతేనా? వాళ్ళందరినీ మనం ఎలా చూడాలంటే, ఒక మహేష్ బాబు వచ్చాడనుకోండి, కోటేశ్వరుడు, అంతేనా? ఎలా చూడాలి ఇప్పుడు మనం? దరిద్రుడు బాబు, బీదవాడికి వాక్యం తెలియదు. అంతే కదా, ప్రపంచంలో ఎవరు ధనవంతులు ఇంతకీ? ఈ వాక్యం బాగా అవగాహన చేసుకున్న వాళ్ళండి. మనం ఇప్పుడు దానం చేయాలి అందరికీ. ఏ దానం? ఎంతోమంది ఉన్నారు మన చుట్టుపక్కల, పాపం అడుక్కుతింటున్నారు బీదలు. అంతే కదా, బూడిదలో కొట్టుకుని బూడిద కోసం ప్రయాసపడి తిరుగుతున్నారు. అందరికీ ఏం చేయాలి మనం? దానం. ధనవంతులు కదా మనం, దానం చేయాలి. మనం ఎవరమన్నమాట? ఇచ్చేవాళ్ళం మనం. వాళ్ళంతా ఎవరు? అడుక్కునే వాళ్ళు. అంటే ఏమీ లేదు వాళ్ళ దగ్గర. జ్ఞానం లేదు, ధనం లేదు, ఏమీ లేదు. దిగంబుర్లలో అంతేనా? బూడిద పూసుకుని తిరుగుతున్నారు పాపం. 10 కాసులు వేసుకుని అలా తిరుగుతుంది అనుకోండి, నువ్వేమి నువ్వు వెంటనే నీకు నీకు ఇది ఇది గుర్తుండదు. హాయ్ బాబు, 10 కాసులు పొంది ఎంత? అయ్యో నువ్వు ఎక్కడ చేయించి ఉంటుందే, నువ్వేమైపోయావు? నువ్వు నీకు ఎలా కనపడాలి? పెద్ద ఎక్కువ బూడి తీసుకుంది ఎక్కువ. అలాగని మీ దగ్గర ఉన్న సంపాదన నువ్వు పడేయమని కాదమ్మా. సంపాదించుకోవాలి మనం, బతకడానికి ఎంత కావాలో మనకు అవసరమే. అంతే కదా, మంచి ఇల్లు ఉండాలి, మంచి పరిస్థితులు మనకు ఉండాలి. మన అదే పరలోకం వెళ్ళిపోతాం కదా, ఎందుకంటే మరీ దిక్కుమనులాగా బతకూడదు కదా. ఇక్కడ మన అనుకూలంగా ఉండాలి అంతే తప్ప, ఇదే నిజం అనుకుని ఇదే పిచ్చెక్కిపోయి బతకూడదు. మనం యూజ్ చేసుకోవడానికి మాత్రమే. ఏసి ఏం చేసాడు మీ మీదకి వచ్చి? యూజ్ చేసుకున్నాడు అంతే. అంతేనా? అంతే తప్ప నేను 20 ఎకరాలు సంపాదిద్దాం, నేను ఒంటి మీద నగలు ఇలా దిగబోచుకుందాం అనుకోలేదైనా? అంతే కదా. ఎందుకని? తెలుసు ఇది ఇది ఎక్కడ ఉంటుందో బాబు, ఇది శాశ్వతంగా. అది ప్రతి నిమిషం దానికోసం ఆలోచించాడు అని. అది ఎక్కడ మిస్ అయిపోతున్నావు? ఒరిజినల్ ఆస్తుంది, అక్కడికి వెళ్ళాలండి. అది ఒరిజినల్. అక్కడికి వెళ్ళాలంటే మన పేరు రిజిస్టర్ చేసుకోవాలి కదా. పరలోకంలో మనకు ఆస్తి ఉండాలి, మనకి ఇల్లు ఉండాలి, అది ఒరిజినల్. అలా ఉండాలంటే ఇదిగో బైబిల్ బాగా నేర్చుకుని, ఈ బైబిల్ ఏం చెప్తుందో అది నువ్వు ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఆ ఆస్తిని పొందుకుంటావు. ఆ ఆస్తిని ఎవడైతే పొందుకుంటున్నాడో వాడు ఒరిజినల్ ధనవంతుడు. అది లేనివాడు ఎవడైనా సరే బీదలే, పాపం దరిద్రులే. సమాజాన్ని నువ్వు ఎలా చూడాలి? ఎంత గొప్పవాడు వాక్యం లేకుండా నీ ముందు కనబడి నువ్వు ఏమనుకోవాలంటే పాపం బీదలు వచ్చిన మా ఇంటికి. అంతే కదా, అప్పుడెప్పుడు గొప్ప గొప్పలు వస్తుంటారు చూసారా? మనం గడగడలాడిపోయి సరే మనల్ని మనమే చీప్ చేసుకుంటాం. నేను ఎప్పుడు అలా చేసుకోను. నేను అలాగే ఎప్పుడు ఆలోచిస్తానంటే, ఎక్కడ మంత్రి కనపడినా ఎక్కడ ఎవడు వచ్చినా అడావులు చూస్తుంటాను. నాకు ఎంత ఏం గుర్తు వస్తుంది పాపం వీడి పరిస్థితి ఏంటి? ఈ ఊడి తీసుకుని ఇంతకన్నా ఆడవాడు చేస్తున్నాడు వీడు. పాపం వీడికి ఒరిజినల్ ఆస్తి లేదు, సరే ఇల్లు లేదు వీడికి. అంతే కదా, పరలోకంలో మీకోసం ఇల్లు సిద్ధపరుస్తాను, యేసుక్రీస్తారా, ఇల్లు ఎవరికి వస్తుంది? ఇందులో నమోదు చేసుకున్నవాడికి. అంతే కదా, ఇది తెలిసినోడికి. వీడికి ఇల్లు లేదు, ఓకల్ లేదు, మళ్ళీ మనకైతే ఇల్లు ఇస్తానంటారు, అలా హామీలు ఇస్తుంటారు. అంతే కదా, మీ అందరికీ డబల్ బెడ్రూములు. అదే కదా, ఓరు నాయన నువ్వే దిక్కుమలోడు వీరు బాబు, నీకు ఇల్లు లేదు చచ్చిపోతే నీకు దిక్కు దివానం లేదు. ఇప్పుడు నీకు నీళ్ళు చుక్కలు కూడా దొరకవు అక్కడ, మాకు అన్నీ ఇస్తానంటావు అని నువ్వు ఎలా జాలిపడాలంటే ఆడు కోసం జాలిపడాలి. నువ్వు వెంటనే అలా వస్తే చేతులు కట్టేసి ఈరోజు మాకు ఏమిస్తాడో నువ్వు అడుక్కునులని నువ్వు పెడతాండి అసలు మాకు. అందుకే జీవితంలో మీరు మర్చిపోకూడని విషయం ఏంటంటే, దేవుడిచ్చిన గొప్ప విషయం ఏంటంటే, ప్రపంచంలోకి వెళ్ళ కుబేరులు ఎవరు? ఎంతకే మనం. వాక్యం కలిగిన
మనం అందుకే ఈ వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకోండి. ఇది నేర్చుకుంటారా? ఇది తప్ప అన్నీ నేర్చుకుంటే చెప్తాను చూడండి. ఒక లక్ష రూపాయలు ఇచ్చి లెక్కటమని అనుకోండి, చెమటలు కాల్చుకుంటూ నోట్లో ఉమ్మంతా లాగేసి అస్సలు సరే బైబిల్ చదవమంటే బైబిల్ అది నిద్ర వచ్చేసి అంతే కదా దరిద్రం. మీరు ధనవంతులు అవ్వాలంటే ఇదిగో సంపాదించుకోండి, సంపాదన దీనిది పెట్టాడు అంతే కదా. దేవారాత్రులు ధ్యానించుకోండి ఎవరు, కళ్ళు కూడా పాడైపోయి ఎవరికి, దావీదు గారికి. నీ వాక్యం కోసం అసలు తెల్లవాళ్ళు చదివేస్తున్నారు ఎందుకు? నాకు ధనం కావాలి బాబు అంతేనా, నాకు అక్కడ ధనవంతుడు అయిపోవాలంటే నేను సంపాదించేసుకోవాలని చదువుతున్నాడు. మనం దేనికోసం దేవరాత్రులు పాకలు పడుతుంటాం? బూడిద కోసం అంతే కదా. బూడిదో 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 ఓటీలు చేస్తుంటారు మళ్ళీ అంతే కదా. దీనికోసం ఎప్పుడన్నా ఓటీలు చేస్తారా? ఒరిజినల్ ఆస్తి ఏదో ఏది సంపాదించుకోవాలో తెలివి లేకుండా పోయింది సమాజానికి చూసారా? అందుకే తెలివైన వాడు దీన్ని సంపాదించేసుకుంటున్నాడు, అదేనా? తెలివి తక్కువవాడు బూడిదని సంపాదించుకుంటున్నాడు. మీరు తెలివి గలగాలి ఉంటారో తెలివి తక్కువగా ఉంటారో ఆలోచించుకోండి. దేవుడు ఏ ధనవంతుని కోరుకుంటున్నాడు? ఎవరైతే వాక్యాన్ని బాగా నేర్చుకుని వాక్యాన్ని సంపాదించుకుంటారో వాళ్ళకి ఇస్తానంటున్నాడు పరలోకం, అంతేనా? అది దేవుడు కోరుకుంటున్న ధనవంతుడు.